వరుస పెళ్లిలతో హడ్లు తీస్తున్న మహిళా కానిస్టేబుల్ మగ మహారాజులకు మేమేమాత్రం తక్కువ కాదని కొందరు నారిమణులు ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు మగవాళ్ళు ఇద్దరు లేక ముగ్గురిని పెళ్లాడినా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ప్రస్తుతం అదే ట్రెండ్ మగవాళ్ళు సైతం ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. మగవాళ్ళు చేసుకుంటే తప్పు లేనప్పుడు తమకెందుకు ఈ రూల్స్ వర్తించాలి అనుకున్నారేమో. కట్టుబాట్లన్నింటిని పక్కన పెట్టిన ఓ మహిళా ఉద్యోగి తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళింది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లాడింది. చివరకు ఆమె టార్చర్ భరించలేక మూడో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైదరాబాద్ లో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలకు వెళ్తే హైదరాబాద్ చెందిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి ట్రాప్ పథకరచన చేసింది. డబ్బులున్న వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా విడాకులు తీసుకుంది. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె తాజాగా మరొకరిని ప్రేమ పేరుతో బుట్టలు వేసుకుని పెళ్లి చేసుకుంది. విషయం తెలుసుకున్న శరణ్ తేజ షాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. సంధ్యారాణి టార్చర్ తీవ్రతరం కావడంతో బాధిత వ్యక్తి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంధ్యారాణి నిజస్వరూపం తెలియడంతో ఆమె వరుస వివాహాలపై జూబ్లీహిల్స్ పిఎస్ లో బాధిత పేరెంట్స్ చేశారు. నా పేరు చరణ్ తేజ. నేను జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చాను. ఒక అమ్మాయి లేడీ కానిస్టేబుల్ ఏం సంధ్యారాణి అనే అమ్మాయి నన్ను ట్రాప్ చేసి ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తర్వాత లవ్ అని చెప్పి నన్ను ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు ఉన్న ఒక పాప ఉంది. ఆ పాప గురించి కూడా చెప్పకుండా నన్ను కూకట్పల్లి యాదే సమాజ్లో పెళ్లి చేసుకుంది. ఆ కూకట్పల్లి యాదే సమాజ్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్మ్యారీడ్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ 4 విట్నెస్లని అరేంజ్ చేసి అదే సమాజం వాళ్ళకు కూడా క్రిస్టియన్ అని డౌట్ వస్తే 5,000 ఎక్కువ ఇచ్చి మరి అప్పటికప్పుడు నైట్ 7 గంటలకి పెళ్లి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయ్యాక ఒక 2 నెలలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి తర్వాత ఒక్కొక్క విషయం నాకు తెలుస్తున్నాయి ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి ఇంతకుముందే పెళ్ళి అయింది, 8 సంవత్సరాల పాప ఉంది అని, అలాగే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్లి చేసుకోమని లవ్ చేసి ఇట్లా ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమని అంటే ఆ అబ్బాయి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఇంకా చీటింగ్ కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఇంతకుముందే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్లో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని, అలాగే ఆ అమ్మాయి నన్ను జాబ్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేసి డైలీ నలుక యాతన పెడుతూ క్రిస్టియన్లా కన్వర్ట్ కమ్మని, అలాగే నువ్వు జాబ్ చేస్తే ఒక చర్చ్ వాళ్ళ తమ్ముడు చర్చ్లో పనిచేస్తాడు వాళ్ళ చర్చ్లో పనిచేయాలి, లేదు అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి, 4 గోడల మధ్యలో ఉండి నన్ను మా వాళ్ళతో మాట్లాడనియకుండా మాట్లాడితే అనుమానం టార్చర్ అని నన్ను టార్చర్ చేస్తూ మెంటల్లీ ఫిజికల్లీ కూడా నన్ను కొట్టేది, అలాగే నన్ను క్రిస్టియన్కి కన్వర్ట్ కమ్మని బాగా ఫోర్స్ చేస్తూ టార్చర్ చేసేది. ఇంకా మా వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళనియకుండా మా అమ్మ నాన్న కలిసి కూడా 6-7 మంత్స్ అవుతుంది, అలాగే మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనియకుండా ఇంట్లో రూమ్లోనే ఉంచి నన్ను ఎటు వెళ్ళనియకుండా టార్చర్ తీసేది.